దేశ ప్రజల్ని నల్లధనం వేధిస్తోందని, అవినీతితో ప్రజలు విసిగిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిక్కీ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఫిక్కీకి అభినందనలు తెలిపిన మోడీ 1927లో మహాత్మాగాంధీ ఫిక్కీని ఏర్పాటు చేయాలని సైమన్ కమిషన్ను కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని మోడీ వెల్లడించారు. యూపీఏ పాలనపై నిప్పులు చెరిగిన మోడీ కాంగ్రెస్ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుపడిందన్నారు. కామన్వెల్త్, 2G, బొగ్గు కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగాయని మోడీ గుర్తు చేశారు. ఇతనా శాందార్ రిస్పాన్స్ మిలా, ఆప్ జాన్కర్ హైరాన్ హో జాయేంగే కి జబ్ యే యోజనా షురూ హుయీ తో హమ్ యే లక్ష్య తయ్ నహీ కర్ పాయే థే कि कितने गरीबों के बैंक अकाउंट खोलने हैं. और कारण ये था कि सरकार के पास ऐसा कोई डेटा नहीं था, कोई जानकारी नहीं थी. हमें बस ये एहसास था कि गरीब को बैंक के दरवाजे से लौटा दिया जाता है, कभी डांट कर, कभी ये कागज लाओ वो कागज लाओ उसका बहाना बनाकर. आज जब मैं देख